బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. దీనికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. మొత్తం 400 మంది ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణనపై అభిప్రాయ సేకరణ చేస్తారు రాహుల్ గాంధీ. కులగణనలో మార్పులు చేర్పులపై సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు రాహుల్. 40 నుంచి 45 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. రాత్రి 7:30కు తిరిగి ఢిల్లీకి వెళ్తారు రాహుల్ గాంధీ. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. దీనికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం కూడా హాజరయ్యారు. మొత్తం 400 మంది ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణనపై అభిప్రాయ సేకరణ చేస్తారు రాహుల్ గాంధీ. కులగణనలో మార్పులు చేర్పులపై సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు రాహుల్ గాంధీ. 40 నుంచి 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరగనుంది. రాత్రి 7:30కు తిరిగి ఢిల్లీకి వెళ్తారు రాహుల్ గాంధీ. రైట్, కులగణనపై మేధావులు వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. రైట్, మరి కాసేపట్లో మీటింగ్ అనేది స్టార్ట్ కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, రైట్, బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంట్లో భాగంగానే విద్యావంతులు, అలాగే రిటైర్డ్ జడ్జీలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అలాగే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. వాళ్ళందరి అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాత, సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత, ఇప్పటి వరకు పార్టీ అలాగే ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఆలోచనకి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే సర్వే చేయడానికి సంబంధించి ఒక ప్రొఫార్మాని సిద్ధం చేసుకుంది. ఆ ప్రొఫార్మాలో అన్ని అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. కులానికి సంబంధించినటువంటి ప్రస్తావన, ఆస్తులకు సంబంధించినటువంటి ప్రస్తావన, ఆదాయానికి సంబంధించినటువంటి ప్రస్తావన, అలాగే ఆర్థిక పరిస్థితులు, అలాగే ఉద్యోగము, రాజకీయంగా పదవులు బెనిఫిట్ ఏమైనా తీసుకున్నారా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆ సర్వేలో పొందుపరిచారు. అయితే సర్వేకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యావంతులు, అలాగే మేధావి వర్గాల నుంచి కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఐడియాలజీ సెంటర్ లో పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, న్యూట్రల్ గా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, ఆయా వర్గాలకు సంక్షేమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ సుమారు 40 నుంచి 45 నిమిషాల వరకు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కులగణన అనేది కావాలి, కులగణన చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి వచ్చారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో కూడా దేశవ్యాప్తంగా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. శరీరంలో రోగం ఉంటే ఎక్స్రే తీస్తే ఎలాగైతే బయటపడుతుందో, సమాజంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలు వాళ్ళ పాపులేషన్ కు తగ్గట్టు వాళ్ళ హక్కులని సాధించుకోవడానికి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలంటే కులగణన చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు రాహుల్ గాంధీ. అందుకు అనుగుణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణలోనే కులగణన అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇక్కడి నుంచే కులగణన ప్రారంభించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కులగణనకు సంబంధించినటువంటి అప్రూవల్ చేశారు. అలాగే కులగణన సంబంధించినటువంటి సిబ్బంది నియామకానికి సంబంధించి కావచ్చు, కులగణన ఎలా చేయాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా పార్టీ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. రేపు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి క్రమంలోనే క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం
కులగణన చేయడం వల్ల ఏయే వర్గాలు బెనిఫిట్ పొందుతాయి అనేటువంటి అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది। తెలంగాణలో బడుగు బలహీన వర్గాల సంఖ్య అధికంగా ఉంటుంది। ఈ బడుగు బలహీన వర్గాల సంఖ్యకి అనుగుణంగానే పదవులు అలాగే బడ్జెట్లో నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం కావచ్చు ఇవన్నీ కూడా తెరమీదకి వచ్చేటువంటి అవకాశం చాలా బలంగా ఉంటుంది। ఎందుకంటే తెలంగాణలో బడుగుల సంఖ్య 50 నుంచి 52 శాతం ఉంటుంది అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంచనా నిజంగానే అంత జనాభా గనక ఉంటే రాష్ట్రంలో నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు జనాభా ప్రాతిపదికన పదవులు ఇవ్వాలనుకుంటుంటే బీసీలకు పూర్తి స్థాయిలో పదవులలో కూడా వాటా పెరిగేటువంటి అవకాశం ఉంది। 101 కులాలకు సంబంధించినటువంటి ఈ బీసీలలో ఐక్యత అలాగే రాజ్యాధికారానికి సంబంధించినటువంటి అంశం ఎప్పుడు కూడా ప్రశ్నార్థకంగానే మారుతూ వస్తుంది। ఇదే అంశాన్ని చర్చ చేస్తాయి అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రస్తుతం తెలంగాణలో కులగణన పూర్తిగా చేసింది అంటే బీసీల జనాభా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు న్యాయంగా ఆ కులాలకి ఆ వర్గాలకి న్యాయంగా అధికారంగా వచ్చు పదవులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు కొంత న్యాయం జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది। అందుకే కులగణన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం పనిచేసినటువంటి బీసీల రాజ్యాధికారం కోసం పనిచేసినటువంటి సంఘాలు కావచ్చు నాయకులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు ఈ రోజు జరిగేటువంటి సమావేశానికి కూడా హాజరయ్యారు। ఓవరాల్ గా బీసీ కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో ఏ కులం జనాభా ఎంత ఉంది అనేటువంటి క్లారిటీ కూడా రాబోతుంది వీటితో పాటుగా ఏ కులాలకు సంబంధించినటువంటి జనాభాలో ఆర్థికంగా బలంగా ఉన్నారు రాజకీయంగా ఎంత ఏ వర్గాలకు ఇప్పటివరకు రాజకీయ ఫలాలు రాజకీయ పదవులు అందలేదు అనేటువంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు కాబట్టి పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎక్స్రే తీస్తే ఎలాగైతే పూర్తి స్థాయిలో వివరాలు బయటికి వస్తాయో ఇది కూడా సర్వే చేయడం వల్ల కూడా ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తిగా బయటికి వస్తాయి ఆయా వర్గాలకు బెనిఫిట్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించబోతున్నారు। రైట్ థాంక్యూ చారీ।